హాయ్ హలో, వెల్కమ్ టు ఐపీఎల్ ముచ్చట్లు. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు మొదలు పెట్టేద్దామా? సన్ రైజర్స్ హైదరాబాద్ మీద మొదటి నుండి ఉన్న ప్రధాన కంప్లైంట్ ఆ జట్టు ఒకరిద్దరు ప్లేయర్స్ మీద బాగా డిపెండ్ అవుతుందని. ఆ ఇద్దరు ఎవరు కూడా అందరూ ఈజీగా చెప్పేయగలరు. ఈ ఇయర్ మోస్ట్ కన్సిస్టెంట్గా ఆడిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు వార్నర్, బెయిర్స్టో. అయితే ఈ ఇద్దరు తమ తమ నేషనల్ టీమ్స్ ఆడడానికి వెళ్ళిపోయాక ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఎలా ఉంటుందా అని మొదటి నుండి అందరూ భయపడుతూనే వచ్చారు. అందరి భయాలకు తగ్గట్లే జరిగింది. వార్నర్ జట్టును వీడి వెళ్ళే సమయానికి 12 మ్యాచ్ల్లో 6 విజయాలతో సన్ రైజర్స్ ప్లేఆఫ్కి వెళ్ళడానికి ఫేవరెట్గా ఉంది. 2 మ్యాచ్ల్లో కనీసం ఒక్కటి నెగ్గినా చాలు ఆ సమయంలో. అయితే వార్నర్ లేకుండా సన్ రైజర్స్ ఎంత పేవలంగా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ పూర్తిగా తడబడింది. మ్యాచ్ నెగ్గడం ఒకరిద్దరు ఆటతో ప్రతిసారి కుదరదని ఎస్ఆర్హెచ్కు ఇప్పటికైనా తెలిసి వచ్చిందో లేదో. విఫలమైన మిడిల్ ఆర్డర్ కూడా మరోసారి ఎస్ఆర్హెచ్ను దెబ్బతీసింది. అంతేకాకుండా బౌలింగ్లో ఎప్పుడు సూపర్ స్పెషల్ వేసే రషీద్ ఖాన్ కూడా ఈసారి ఫెయిల్ అవడంతో సన్ రైజర్స్ కోరుకోలేకపోయింది. ఫలితంగా ఇప్పుడు ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే. హైదరాబాద్కి మరియు బెంగళూరుకి మధ్య లాస్ట్ టైం జరిగిన మ్యాచ్లో చెలరేగ సెంచరీలు సాధించిన వార్నర్, బెయిర్స్టో ఇద్దరు కూడా ఈ మ్యాచ్లో అందుబాటులో లేరు. కాబట్టి తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ తడబడి ఓటం పాలైంది. కీలకమైన టాస్ను గెలిచిన విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎప్పట్లానే సాహా సన్ రైజర్స్కు అదిరిపోయి ఆరంభాన్నిచ్చాడు. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్కు 44 పరుగులు. అయితే సాహా పవర్ప్లేలోనే వికెట్ సమర్పించుకొని వెళ్ళిపోయాడు. ఈ ఆరంభాన్ని సన్ రైజర్స్ పూర్తిగా వేసేసుకుంది భయ్యా. ఒకే ఓవర్లో గప్తిల్, మనీష్ పాండే వినదిరగడంతో ఎస్ఆర్హెచ్ పూర్తిగా స్కోరింగ్ మీద కంట్రోల్ పోగొట్టుకుంది. అయితే విలియమ్సన్కు విజయశంకర్ జత కలిశాడు. ఇన్నింగ్స్ను తిరిగి నిర్మించే క్రమంలో స్లోగా ఆడడంతో స్కోరింగ్ పూర్తిగా మందగించింది. 10 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ కేవలం 71 పరుగులు చేసింది. అంటే 6 ఓవర్లకు కేవలం 27 పరుగులు సాధించి 3 వికెట్లు కోల్పోయింది. దీంతోనే మొత్తం మొమెంటంను చేజార్చుకుంది. అయితే ఇప్పటివరకు ఫామ్లో లేని విలియమ్సన్ కీలక మ్యాచ్లో మంచి టచ్లోకి వచ్చాడు. మొదట్లో ఆచితూచి ఆడిన విలియమ్సన్ మధ్య మధ్యలో బౌండరీలు కొడుతూ రన్ రేట్ మరీ పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. మరోవైపు 2 సిక్స్లు బాధిన విజయశంకర్ 3 సిక్స్ కోసం ప్రయత్నించి అవుట్ అవ్వగా ఆ వెంటనే మహమ్మద్ నబీ, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్ కూడా పెవిలిన్కి క్యూ కట్టడంతో సన్ రైజర్స్ 19 ఓవర్లకు కేవలం 147 పరుగులు మాత్రమే చేసింది. మహా అయితే 160 పరుగులు వస్తాయనుకున్న సమయంలో విలియమ్సన్ ఉమేష్ యాదవ్ వేసిన 20 ఓవర్లో విశ్వరూపమే చూపించాడు. ఆ ఓవర్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో కలిపి మొత్తం 28 పరుగులు వచ్చాయి. దీంతో ఎస్ఆర్హెచ్ స్కోర్ 175 పరుగులకు చేరుకుంది. అయినా కానీ చిన్నస్వామి స్టేడియంలో ఇదేమంత భారీ టార్గెట్ కాదు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. పార్థివ్ పటేల్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో 1 ఫోర్ 1 సిక్స్ కొట్టిన కోహ్లీ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డివిలియర్స్ మరో చెత్త షాట్ ఆడి 3 ఓవర్లో అవుట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ స్కోర్ 3 ఓవర్లలో 20 పరుగులకు 3 వికెట్లు. ఇక హైదరాబాద్ గెలిచిందిలే అనుకున్నారంతా. ఈ ఐపీఎల్లో సరిగ్గా ఆడక బెంచ్కే పరిమితమైన హెట్మైర్ ఆఖరి మ్యాచ్లో చెలరేగిపోయాడు. మొదట్లో సెటిల్ అవడానికి టైం తీసుకున్న హెట్మైర్ ఆ తర్వాత రషీద్ ఖాన్ లక్ష్యంగా చేసుకుని సిక్స్లు బాదాడు. ఎప్పుడు ఖచ్చితమైన బంతులతో ఆకట్టుకునే రషీద్ ఖాన్ ఈసారి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. హెట్మైర్కు తోడు గురు కీరత్ సింగ్ జత కలవడంతో ఆర్సీబీ చేజింగ్లో ఎక్కడా గాడి తప్పలేదు. ప్రతి ఓవర్కు 1 బౌండరీ వచ్చేలా చూసుకొని సాధించాల్సిన రన్ రేట్ తమ పరిధి దాటిపోకుండా జాగ్రత్త పడ్డారు. దాంతో ఏ దశలోనూ ఆర్సీబీ ఓడిపోతుందని అనిపించలేదు. అయితే ఆఖరిలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసి కొంత కంగారు పెట్టినా ఉమేష్ యాదవ్ ఆఖరి ఓవర్లో 2 బౌండరీలు సాధించడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. ఈ ఓటంతో ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ప్లేఆఫ్కి వెళ్లాలంటే ఖచ్చితంగా కోల్కతా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవాలి, లేదంటే సన్ రైజర్స్ ఇంటికే. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ఈరోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం వారి అభిమానుల్ని కలవరపరుస్తుంది. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో. అవండి ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ముచ్చట్లు. రేపు జరగబోయే మ్యాచ్ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.